ముఖ్యంగా గత రెండు మూడు రోజులుగా రెండు మూడు నెలలుగా సైబర్ క్రైమ్లో కొత్త కొత్త పోకడలు వస్తున్నాయి అలాగే కాలర్స్ ఫోన్ చేసి వాళ్ళు వాట్సాప్ కాల్ చేయటం ఎవరికన్నా ఫోన్ చేసి దాంట్లో సిఐడి సిబిఐ లేదంటే ఈడీ అని కాలర్ డీటెయిల్స్ వచ్చే విధంగా అలాగే దాంట్లో పోలీస్ ఆఫీసర్స్ యొక్క డీపీగా పెట్టడం ఫోన్ చేసి మీకు పలానా బ్యాంకులో కొన్ని అకౌంట్స్ ఉన్నాయి దాంట్లో తప్పు జరిగిందని లేదంటే మీ పిల్లలకి అరెస్ట్ చేశామని మీ బంధువులను అరెస్ట్ చేశామని మీ కంపెనీలో మీకు కొన్ని తప్పులు ఉన్నాయి మిమ్మల్ని ఈడీ అరెస్ట్ చేస్తుందని సిబిఐ అరెస్ట్ చేస్తుందని చాలాసార్లు వాళ్ళని బెదిరించడం అలాగే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం త్రూ అంత ఆన్లైన్లోనే చేస్తున్నారు వాళ్ళు కథలు చేస్తున్నారు అలాగే తెలియకుండా భయపడి మీరు ఫోన్ను చూశారు మీ ఫోన్లో మేము వాచ్ చేసాం మేమేంద కేసులు కడుతున్నాం అలాగే మీకు మెయిల్స్ వచ్చాయి లేదంటే కొరియర్ వచ్చింది కొరియర్లో డ్రగ్స్ ఉన్నాయి అలాగే ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ ఉంది ఇప్పుడు మీకు ఎన్ఐఏ నుంచి ఫోన్ చేస్తున్నాం ఈడీ నుంచి ఫోన్ చేస్తున్నాం అని భయపెట్టి వాళ్ళ దగ్గర నుంచి ఈ సైబర్ నేరగాళ్లు లక్షలాది రూపాయలు వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్నారు ఇది మన దగ్గరకు వచ్చేటప్పుడు కూడా చాలా లేట్గా చెప్తున్నారు ఈ అకౌంట్లు ఫ్రీజ్ చేయటం అన్నీ కూడా దాదాపు వీళ్ళు భయంలో ఉండిపోతున్నారు సో ఎవరు కూడా అరెస్ట్ చేసేటప్పుడు వాట్సాప్ ద్వారా ఇంకొకటి ఏంటంటే దీంట్లో ముఖ్యంగా గమనించాల్సింది కోర్టు రూము సీన్ పెట్టడం అలాగే పోలీస్ యూనిఫామ్లో ఉండడం మీకు భయపెట్టడం ఇవన్నీ చేస్తుంటారు కోర్టులు కానివ్వండి పోలీసులు కానీ వాట్సాప్ ద్వారా బెదిరించడం కానివ్వండి లేదంటే కోర్టు ఆన్లైన్ ద్వారా మిమ్మల్ని విచారించడం ముందు లోకల్ పర్మిషన్లు ఏం లేకుండా సడన్గా ఒక జడ్జి ప్రత్యక్షమై నీకు పది సంవత్సరాలు జైలు శిక్ష అని చెప్పడం ఇలాంటివి ఏదీ జరగదు ఎవరు నమ్మకండి ఇలాంటి వాట్సాప్ కాల్స్ అవి వచ్చిన తర్వాత ఏదనుంటే మీకు ఇమ్మీడియట్లీ లోకల్ పోలీసే కానీ వన్ నైన్ త్రీ జీరో కానీ ఇమ్మీడియట్లీ మీరు ఇంటిమేట్ చేస్తే వాళ్ళ మీద మనం వెంటనే ఆ అకౌంట్ అన్నీ కూడా మనం ఫ్రీజ్ చేయగలుగుతాం సో ఈ విధంగా సైబర్ క్రైమ్ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు అలాగే ఇన్స్టాగ్రామ్స్లో కానివ్వండి అలాగే మెసెంజర్స్లో కానివ్వండి ట్విట్టర్లో కానీ కొన్ని యాడ్లు వస్తుంటాయి కొన్ని కంపెనీలు యాడ్లు వస్తున్నాయి ఇంట్లో ఇన్వెస్ట్ చేయండి పెద్ద పెద్ద కంపెనీలు అని చెప్పి మీ ఇండ్ల మీద టవర్లు పెడతామని చెప్పి లేదంటే ఇది బెస్ట్ వరల్డ్ బెస్ట్ కంపెనీ అని తెలియకుండా కొంతమంది అత్యాస్తో కొంతమంది తెలియక తనంతో లక్షలాది రూపాయలు వాళ్ళకి డిపాజిట్ చేస్తున్నారు ఎవరో తెలియదు మంచి కంపెనీలు పేరు చెప్తున్నారు అట్రాక్టివ్గా మీకు పది లక్షలు వేస్తే ఇరవై లక్షలు వస్తుందని ఇలాంటి బిజినెస్ వీళ్ళకి మేము చేస్తున్నామని చెప్పి వీళ్ళ దగ్గర లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు వాళ్ళు డిపాజిట్లు తీసుకుంటున్నారు అసలు ఎవరు కడుతున్నామో దీంట్లో కూడా ఈ కస్టమర్స్ కానీ ఈ ఆన్లైన్లో చేసే వాళ్ళకి ఎవరికి తెలియట్లేదు చివరికి వీళ్ళు మోసపోయి మన దగ్గరకు వచ్చి మేము ఇంత హ్యూజ్ అమౌంట్ లాస్ అయినామని చెప్పి మన దగ్గర ఏడుపు పెడుతున్నారు సో ఎవరు కూడా ఇలాంటి బోగస్ ఆన్లైన్లో బిజినెస్ చేసేటప్పుడు ముక్కు ముఖం తెలియకుండా ఎవరితో కూడా బిజినెస్ చేయడం కానివ్వండి ఈ ప్రలోభ ప్రలోభాలకి లోన్ కాకుండా వెరిఫై చేసుకొని అది జెన్యున్ సంస్థ నికరమైనటువంటి ఆర్గనైజేషన్స్ అయితే తప్ప మీరు ఈ యొక్క మెసెంజర్స్లో వాట్సాప్లో గూగుల్ దీంట్లో చూసి ఎవరు కూడా ఇన్వెస్ట్ చేయొద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ